ఒక న్యూస్ ఛానల్లో లైవ్ డిస్కషన్ నడుస్తుంటుంది. అందులో పాల్గొన్న ఒక ప్రొఫెసర్ మాటల మధ్యలో ఇన్కమ్ ట్యాక్స్ గురించి ఒక విషయాన్ని చెప్తుంటాడు. ఇండియాలో ఒక ఉద్యోగి తన ఆదాయంపై 30% ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉంటే ఒక బిలియనీర్ అయిన ముఖేష్ అంబాని మాత్రం కేవలం 3% ఇన్కమ్ ట్యాక్స్ మాత్రమే కడుతున్నాడు. ఆయన ఏ రకంగా దేశాన్ని మోసం చేస్తున్నాడో చూడండి. అప్పుడు అక్కడే ఉన్న ఇంకొక ప్రొఫెసర్ ఇలా అంటాడు, ముఖేష్ అంబానీ సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల్లో కనీసం 100,000 మంది 20 నుండి 30% ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారు. అంతేకాదు, ఇక్కడ ఇంకొక ముఖ్య విషయం గమనించాలి, ఒకవేళ అంబానీ కూడా 30% ట్యాక్స్ కడుతూ పోతే రిలయన్స్ ఇండస్ట్రీస్ అనే సంస్థ ఎప్పుడో మునిగిపోయేది. ఎందుకంటే ఒక ట్యాక్స్ను మేనేజ్ చేయలేని వాడు అంత పెద్ద సంస్థను ఎలా మేనేజ్ చేయగలడు, దాని లాభాల్లోకి ఎలా తీసుకెళ్లగలడు. అయితే ఇది ఒక అంబానీ విషయంలోనే కాదు, ప్రతి ఒక్క వ్యాపారస్తుడు కూడా చట్టబద్ధంగా తన ట్యాక్స్ను ఎలా తగ్గించుకోవాలనుకుంటాడు. అందుకోసం చార్టర్డ్ అకౌంటెంట్లు, ట్యాక్స్ కన్సల్టెంట్లు రకరకాల సలహాలు ఇస్తుంటారు. ఇంకొక వైపు పెద్ద పెద్ద కంపెనీల సీఈఓలు, ఎండీలు కొన్ని కోట్ల రూపాయల జీతాలు తీసుకుంటారని మీకు తెలుసు. మరి సంవత్సర ఆదాయం 15 లక్షల రూపాయలు దాటితేనే 30% ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది, కాబట్టి వీరు ఎన్ని లక్షల ట్యాక్స్ కడతారో అని మీరు అనుకుంటూ ఉండవచ్చు. కానీ వాస్తవానికి అలా జరగదు, అది తప్పించుకోవడానికి కూడా రకరకాల మార్గాలు ఉన్నాయి. ఈ వీడియోలో మనం అలాంటివే 20 మార్గాల గురించి తెలుసుకుందాం. అయితే వీడియో లెంత్ ఎక్కువ ఉండడం వల్ల దీన్ని 2 భాగాలుగా చెప్పుకుందాం. ఒక సాధారణ వ్యక్తి కానీ లేదా ఒక ఉద్యోగి కానీ తమ ట్యాక్స్ను ఎలా తగ్గించుకోవాలనే విషయాలు మనం తర్వాత వచ్చే 2వ భాగంలో తెలుసుకుందాం. ఇప్పుడు ఈ మొదటి భాగంలో ధనవంతులు కానీ వ్యాపారస్తులు కానీ తమ ట్యాక్స్ ఎలా తగ్గించుకుంటారో తెలుసుకుంటారు. అలాగే ప్రస్తుతం ఉద్యోగం చేస్తూ ఒక ఎంటర్ప్రెన్యూర్ కావాలనుకున్న వ్యక్తులు కూడా ఖచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోవాలి. ఎందుకంటే వారి మనసులో ఉన్న కొన్ని సందేహాలకు ఇక్కడ జవాబులు దొరుకుతాయి. తెలుగులో మొట్టమొదటిసారిగా వస్తున్న ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ ఛానల్ మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి, మరియు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్దాం. 1, ఉద్యోగులు మొదట ట్యాక్స్ కడతారు, తర్వాత మిగిలిన దాన్ని ఖర్చు పెడతారు. కానీ వ్యాపారస్తులు మాత్రం మొదట ఖర్చు పెడతారు, మిగిలిన దానిపై మాత్రమే ట్యాక్స్ కడతారు. ధనవంతులు పన్నులను ఆదా చేయడానికి అనుసరించే మొదటి మార్గం ఏంటంటే వారు తమ వ్యాపారంలో చేసే అన్ని రకాల ఖర్చులను క్లెయిమ్ చేయడం. ఉదాహరణకు కార్లు, ఐఫోను, ఫర్నిచరు మొదలైన వాటిని కొనుగోలు చేసినప్పుడు అవి వారు వ్యక్తిగతంగా చేస్తున్న ఖర్చులు అని అనిపిస్తున్నప్పటికీ వారు వాటిని బిజినెస్ ఎక్స్పెన్సెస్గా చూపిస్తారు. అప్పుడు అంత మొత్తానికి వారి ప్రాఫిట్లు తగ్గిస్తారు. వ్యాపారస్తులు కేవలం ప్రాఫిట్పై మాత్రమే ట్యాక్స్ కడతారు, కాబట్టి ఇక్కడ అంత మొత్తానికి ట్యాక్స్ ఉండదు. 2, ఫ్యామిలీ మెంబర్స్ను ఎంప్లాయీస్గా చూపించడం. మీరు ఒక బిజినెస్ రన్ చేస్తూ మంచి లాభాలను సంపాదిస్తున్నారు, మరి ఆ లాభాన్ని తగ్గించి ట్యాక్స్ను కూడా తగ్గించుకోవాలంటే ఇంకొక మార్గం మీ కుటుంబ సభ్యులను ఉద్యోగులుగా నియమించుకోవడం. అప్పుడు వారికి ఇచ్చిన జీతాలను చూపిస్తే లాభం తగ్గిపోతుంది, కాబట్టి అంత మొత్తానికి ట్యాక్స్ అనేది ఉండదు. ఉదాహరణకు మీరు మీ ఇంట్లో నుండి 5 కుటుంబ సభ్యుల్ని ఉద్యోగస్తులుగా తీసుకుంటే వారికి సంవత్సరానికి ఇచ్చే జీతాల మొత్తం 40 లక్షల రూపాయలు అనుకోండి, అప్పుడు అంత మొత్తానికి మీ లాభం తగ్గుతుంది. ఒకవేళ మీరు 30% ట్యాక్స్ బ్రాకెట్లు ఉన్నారనుకుంటే 40 లక్షలకు 30% అంటే 12 లక్షల రూపాయలు సేవ్ అయినట్టే. 3, డిప్రిసియేషన్ అంటే తరుగుదల. ఏదైనా ఒక కంపెనీ తమ వ్యాపారం కోసమో వస్తువుల ఉత్పత్తి కోసమో కొన్ని స్థిరాస్తులపై పెట్టుబడి పెడుతుంది. అటువంటి స్థిరాస్తులపై డిప్రిసియేషన్ను క్లెయిమ్ చేయవచ్చు, అంటే దాన్ని ఒక బిజినెస్ ఎక్స్పెన్సెస్గా చూపించవచ్చు. అప్పుడు ట్యాక్స్ విధించాల్సిన ఆదాయం తగ్గిపోతుంది. ఒకవేళ అది ఉత్పత్తి పరిశ్రమ అయితే అదనంగా ఇంకొక 20% డిప్రిషియేషన్ కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. మనం మన బైక్ కానీ కారుకు కానీ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు ప్రతి సంవత్సరం బండి యొక్క డిప్రిషియేషన్ 20% తగ్గించడం మీకు అందరికీ తెలుసు. అలాంటిదే ఇది. ఉదాహరణకు ఒక పేపర్ తయారు చేసే ఫ్యాక్టరీ తమ ప్లాంట్ అండ్ మిషనరీని 50 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కొనుగోలు చేశారనుకోండి, దానికి స్టాండర్డ్ డిప్రిషియేషన్ రేటు 15% ఉంది, అదనంగా ఇంకొక 20% డిప్రిషియేషన్ రేటు అందుబాటులో ఉంది, కాబట్టి మొత్తం కలిపితే 35% అంటే 1,750,000 రూపాయలు క్లెయిమ్ చేసుకోవచ్చు, అంటే తగ్గించి చూపించుకోవచ్చు. 4, ఒకటి కంటే ఎక్కువ యూనిట్లు చిన్న చిన్నవి స్థాపించడం, డబుల్ బెనిఫిట్ పొందడం. మీరు కొన్ని కంపెనీలను గమనిస్తే వారు ఒక చోట ఒకటే కంపెనీ ఉండడానికి బదులుగా వేరువేరు చోట్ల చిన్న చిన్న కంపెనీలు నడిపిస్తుంటారు. అలా ఎందుకు ఉంటాయని మీరు ఇప్పుడు ఆలోచించారా? వారు తమ ప్రాఫిట్స్ను ఆ కంపెనీల మధ్య పంచుతుంటారు, దానివల్ల ఏ ఒక్క కంపెనీ మీద కూడా పన్నుల భారం పడదు. మొత్తంగా చూసుకుంటే ఎంతో ట్యాక్సే అవుతుంది. అంతేకాదు, మన దేశంలో 20 లక్షల కంటే ఎక్కువ టర్న్ ఓవర్ ఉన్న ఏదైనా ఒక యూనిట్ తప్పనిసరిగా జిఎస్టీ కోసం నమోదు చేసుకోవాల్సిందే, వాటి రెగ్యులేషన్స్ను ఖచ్చితంగా పాటించాల్సిందే. అందుకని బిజినెస్ ఓనర్స్ తమ ఆదాయాన్ని పంచడం వల్ల జిఎస్టీ కట్టకుండా నివారించుకోవచ్చు, అంటే డబుల్ బెనిఫిట్ అన్నమాట. 5, జీతాలను షేర్ల రూపంలో తీసుకోవడం.
ఇన్ఫోసిస్ లాంటి కంపెనీల సీఈఓల జీతాలు కొన్ని కోట్ల రూపాయలు ఉంటాయి, కానీ వారు జీతాన్ని క్యాష్గా తీసుకోరు. కొంత జీతం మాత్రమే క్యాష్గా తీసుకొని మిగతాది స్టాక్స్ రూపంలో తీసుకుంటారు. ఎందుకంటే వారి ఇన్కమ్ ట్యాక్స్ కూడా కోట్లలో చెల్లించాల్సి వస్తుంది కనుక. వీరే కాదు, చాలా కంపెనీల ఎండీలు డైరెక్టర్లు కూడా తమ జీతాలను షేర్ల రూపంలోనే ఎక్కువగా తీసుకుంటారు, కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ పెద్దగా కట్టరు. మరి ఒకవేళ డబ్బు అవసరం ఉండి ఆ షేర్లను అమ్మాల్సి వస్తే క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది కదా అని మీరు అడగవచ్చు. అలాంటప్పుడు కూడా వారు ఆ షేర్లను అమ్మరు, వాటిని ష్యూరిటీగా పెట్టి లోన్ తీసుకుంటారు. అప్పు తీసుకున్న అమౌంట్పై ఇన్కమ్ ట్యాక్స్ అనేది పడదు. అయితే ఇక్కడ చాలామంది గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. మీరు ధనవంతులు కావాలన్నా, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సాధించాలన్నా, వ్యాపారస్తులు ధనవంతులు తమ డబ్బును ఎలాగైతే షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారో మీరు కూడా అది ఫాలో అయిపోండి. షేర్ మార్కెట్ అనగానే ఇక కనబడిన ప్రతి ఒక్కరిని సలహాలు అడుగుతుంటారు, బోర్ల పడుతుంటారు. అందుకే మీకు ఒక ప్రొఫెషనల్ అడ్వైజర్ అవసరం తప్పనిసరి. మీకు మోతిలాల్ ఓస్వాల్ అనే సంస్థ ఫ్రీగా ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ను కేటాయిస్తుంది. అతడు మీకు ఇన్వెస్టింగ్ మరియు ట్రేడింగ్కు సంబంధించిన ఎన్నో సందేహాలను తీరుస్తాడు. అంతేకాదు, అతడు మీకు పెట్టుబడుల విషయంలో కూడా సాయం చేస్తాడు. మరి ఈ సౌకర్యం పొందాలంటే ఎలా? మీరు మోతిలాల్ ఓస్వాల్ వారి ఫ్రీ డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు మీకు కావాల్సినవి ఒక పాన్ కార్డు, ఒక ఆధార్ కార్డు, ఒక బ్యాంక్ అకౌంట్. వీటితో మీరు ఒక డీమ్యాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ను ఓపెన్ చేసుకోవచ్చు. షేర్లకు మాత్రమే కాదు, ఈ డీమ్యాట్ అకౌంట్ అనేది మీరు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలన్నా, ఫ్యూచర్స్, ఆప్షన్స్, కమోడిటీస్, కరెన్సీలో ట్రేడింగ్ చేయాలన్నా మీకు ఉపయోగపడే ఒకే ఒక ప్లాట్ఫామ్ ఈ డీమ్యాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్. ఇంకా మనం ఈ డీమ్యాట్ అకౌంట్ గురించి చెప్పుకుంటే, మోతిలాల్ ఓస్వాల్ అనే సంస్థ స్టాక్ మార్కెట్లో 30 సంవత్సరాల పైగానే సర్వీస్ అందిస్తూ 50 లక్షల పైన కస్టమర్లను సాధించింది. వీరు మీకు ఫ్రీ డీమ్యాట్ అకౌంట్తో పాటు మరికొన్ని బెనిఫిట్స్ అందిస్తున్నారు. అవేంటంటే, మొదటి సంవత్సరం ఫ్రీ మెయింటెనెన్స్ మరియు ఫ్లాట్ బ్రోకరేజ్ 20 రూపాయలకే ఒక లాటు. వీటితో పాటు మీకు ఫ్రీగా రియల్ టైమ్ నోటిఫికేషన్స్ను, స్టాక్ రికమెండేషన్స్ను అందిస్తారు. అంతేకాదు, మీకు అకౌంట్ ఓపెనింగ్తో పాటు ఇచ్చే వెల్కమ్ బాస్కెట్తో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేసిస్పై రకరకాల టూల్స్ మరియు బ్రోకరేజ్ రివర్సల్ చేయబడుతుంది. ఇన్వెస్టింగ్ కోసమైనా ట్రేడింగ్ కోసమైనా ఈ ప్లాట్ఫామ్ ఎంతో ఫాస్ట్గా ఉండి మంచి సెక్యూరిటీని కలిగి ఉంటుంది. మీరు మీ మొబైల్ యాప్ ద్వారానే కాదు, ఫోన్ కాల్స్ ద్వారా కూడా ఇన్వెస్ట్ చేసుకునే సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ని కానీ, కామెంట్స్లో పిన్ చేసిన లింక్ని కానీ క్లిక్ చేసి యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. అందులో మీరు మీ పేరు, ఫోన్ నెంబరు, సిటీని ఎంటర్ చేసి ఆన్లైన్లోనే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. 6, ఊహించి పన్ను కట్టుకోవడం. వ్యాపారస్తులకు మరియు వృత్తి నిపుణులకు ఊహించుకొని పన్నులు కట్టుకునే సౌకర్యం అందుబాటులో ఉంది. దీన్నే ప్రిజెంప్టివ్ ట్యాక్సేషన్ అంటారు, అంటే ఊహాజనిత పన్ను. ఇందులో మీ బిజినెస్ టర్నోవర్ కనుక 2 కోట్ల లోపలు ఉంటే మీ టర్నోవర్లో 8% లాభంగా చూపించవచ్చు. ఒకవేళ మీ ట్రాన్సాక్షన్స్ అన్నీ డిజిటల్ అయితే 6% లాభంగా చూపించవచ్చు. ఉదాహరణకు, ఒక సంవత్సరంలో మీ టర్నోవర్ 1 కోటి రూపాయలు అయితే అందులో 8% అంటే 8 లక్షల రూపాయలు లాభంగా చూపించవచ్చు. అప్పుడు ఆ 8 లక్షల రూపాయలపై మాత్రమే ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు డాక్టరు, లాయర్ లాంటి ఒక ప్రొఫెషనల్ అయి ఉంటే మీ సంవత్సర ఆదాయం కనుక 50 లక్షల లోపు ఉంటే అందులో 50% అంటే సగం మొత్తాన్ని మీరు ప్రాఫిట్గా చూపిస్తూ దానిపై మాత్రమే ట్యాక్స్ చెల్లించవచ్చు. ఇప్పుడు చెప్పుకున్న 2 సందర్భాల్లోనూ మీరు ఎటువంటి బుక్స్ మెయింటైన్ చేయనవసరం లేదు. 7, మీరు బిజినెస్ స్టార్ట్ చేసే ముందు పెట్టిన ఖర్చులు. మీరు ఒక కంపెనీ స్టార్ట్ చేసే ముందు చాలా ఖర్చులు పెట్టాల్సి ఉంటుంది. వాటిని మనం ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ అంటాం, అంటే ప్రాథమిక ఖర్చులు. ఉదాహరణకు, కంపెనీ పెట్టే ముందు చేసిన ఫీజిబిలిటీ రిపోర్టు, ప్రాజెక్ట్ రిపోర్టు, లీగల్ ఛార్జీలు, ఇంకా ఇతర ఖర్చులు. ఈ మొత్తం ఖర్చులన్నీ కలిపి మీరు కంపెనీ స్టార్ట్ చేసిన మొదటి సంవత్సరం నుండి 5 సమానమైన ఇన్స్టాల్మెంట్స్లో క్లెయిమ్ చేసుకోవచ్చు. అంత మొత్తానికి మీకు ఇన్కమ్ ట్యాక్స్ అనేది పడదు. 8, ప్రయాణ ఖర్చులు మరియు వ్యాపార ఖర్చులు. మీరు చేసే వ్యాపారంలో ఎక్కువ ప్రయాణాలు కనుక ఉంటే మీరు పన్నులు తగ్గించుకోవడానికి మరొక మంచి మార్గం, మీ కంపెనీ పేరుతోనే ఫ్లైట్ టికెట్స్, హోటల్ బుకింగ్స్ చేసుకోవచ్చు. ఆ ఖర్చుల్ని బిజినెస్ ఎక్స్పెన్సెస్గా చూపించడం వల్ల మొత్తం ఆదాయం నుండి అవి తీసేస్తే అంత మేరకు ట్యాక్స్ అవుతుంది. 9, డొనేషన్స్. మీ డబ్బును రకరకాల ట్రస్ట్లకు డొనేట్ చేయడం వల్ల మీరు కట్టే ట్యాక్స్ను తగ్గించుకోవచ్చు. ఎందుకంటే సేవ చేసే ట్రస్ట్లకు ఇచ్చే విరాళాలపై ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఉండదు. మీరు అనుకుంటున్నట్టు బాగా డొనేషన్స్ ఇచ్చే వాళ్ళందరూ దానగుణం కలిగి ఉంటారని చెప్పలేము. అందులో చాలామంది తమ ట్యాక్స్ను తగ్గించుకోవడానికి కూడా దాన ధర్మాలు చేసి ఉండవచ్చు. 10, లోకల్ కంపెనీలకు కొత్త తగ్గింపు పన్ను రేట్లు. ఆదాయపు పన్ను చట్టంలో కొన్ని కొత్త తగ్గింపు ట్యాక్స్ రేట్లు 25%, 22%, 50% లాంటివి ప్రవేశపెట్టబోతున్నారు. ఈ రేట్లు వరుసగా దేశీయ తయారీ కంపెనీలు, దేశీయ కంపెనీలు, కొత్త దేశీయ తయారీ కంపెనీలకు వర్తిస్తాయి. అయితే కంపెనీలు బెనిఫిట్ పొందాలంటే వారు అడిషనల్గా క్లెయిమ్ చేస్తున్న డిప్రిషియేషను,
చాప్టర్ 6 తగ్గింపు అంటే సెక్షన్ 80C, 80G, 80D బెనిఫిట్స్, సెజ్ మినహాయింపు లాంటి బెనిఫిట్స్ తెలుసుకోవాలి. ఇప్పటివరకు మనం ధనవంతులు మరియు వ్యాపారస్తులు 10 రకాలుగా తమ ట్యాక్స్ ఎలా తగ్గించుకుంటున్నారో తెలుసుకున్నాం. ఇక తర్వాత రాబోయే 2వ వీడియోలో సాధారణ వ్యక్తులు మరియు ఉద్యోగస్తులు కూడా 10 రకాలుగా తమ ట్యాక్స్ ఎలా తగ్గించుకుంటారనేది తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి మరియు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. బీ రిచ్, స్టే రిచ్.